హాయ్, నేను మీ రాజాత్మ ప్రకాష్. వెల్కమ్ టు ఎచ్టెక్. సో ఈ వీడియోలో నేను మీకు స్టూడెంట్స్కి ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఎడ్యుకేషన్ యాప్స్ గురించి చెప్తాను. సో ఈ యాప్స్ ఎలా యూస్ అవుతాయంటే, సపోజ్ మీరు ఏదైనా ఒక ఆన్లైన్ క్లాస్ విన్నారనుకుందాం, మీకు ఒక డౌట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా డౌట్ వస్తే టీచర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కూడా. బట్ నేను చెప్పే యాప్స్ ద్వారా మీకు ఏ డౌట్ వచ్చినా సరే చాలా తేలిగ్గా క్లారిఫై చేసుకోవచ్చు. అంతేకాక మీరు కొత్త కొత్త విషయాలు కూడా ఎంత తేలిగ్గా నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు ఇది నేను చెప్పే యాప్స్ ఏంటంటే, మీకు ఇప్పటివరకు మీరు చూసిన యాప్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు హోంవర్క్లో యూజ్ అవుతుంది, డౌట్స్ క్లారిఫికేషన్లో యూజ్ అవుతుంది, కొత్త కొత్తవి నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు ఏంటంటే ఒక పెద్ద లైబ్రరీయే మీ చేతిలో ఉంటే అనిపిస్తుంది అనమాట. సో మరి యాప్ ఏంటో, వాటిని ఎలా వాడాలనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. మరి ఆలోచన చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. నెంబర్ 1, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సో ఈ యాప్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సాధారణంగా మీరు ఏదైనా ఒక వర్డ్ డిక్షనరీలో సెర్చ్ చేయాలనుకుంటే మీనింగ్కి, మీరు ఏం చేస్తారంటే ఆ డిక్షనరీలో ఆ వర్డ్ స్టార్టింగ్ లెటర్ యొక్క పేజ్కి వెళ్ళడం, సో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ రావడం. సో ఇట్ మై టేక్ సమ్ టైమ్. సో నేను చెప్పే యాప్ ద్వారా ఏంటంటే, మీరు ఏదైనా వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటే మీనింగ్ అనేది జస్ట్ ఒక్కసారి ఆ వర్డ్ టైప్ చేయండి, అంతే. దానికి సంబంధించి మీకు డిక్షనరీలో ఎంతైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఈ యాప్ ఇస్తుంది. సో దీని ద్వారా మీ యొక్క ఇంగ్లీష్ లెర్నింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ స్కిల్స్ కానివ్వండి, ఎంతో బాగా ఇంప్రూవ్ అవుతాయి. నెంబర్ 2, కెమిస్ట్రీ ప్రో. సో ఈ కెమిస్ట్రీ ప్రో యాప్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే, సాధారణంగా బయట దొరికే నార్మల్గా కెమిస్ట్రీ లెర్నింగ్ యాప్స్ ఏంటంటే నార్మల్గా అడ్వాన్స్డ్ లెవెల్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఈ యాప్ అలా కాదు, ఇది కొంచెం డిఫరెంట్. ఏంటంటే ప్రతి టాపిక్ ఉంటుంది దీంట్లో, ప్రతి టాపిక్ ఫండమెంటల్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. అంటే మీరు ఏదైనా సరే బేస్ నుంచి ఆ టాప్ వరకు నేర్చుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మనకి యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఫండమెంటల్స్లో వీక్ అయితే ఏదైనా కెమిస్ట్రీ టాపిక్లో, సో ఈ యాప్ మీకు ఎంతో యూజ్ అవుతుంది. అంతేకాక మీకు ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ అంటే యాప్లో యాప్ ద్వారా మీకు సాల్వ్ కానీ డౌట్స్ అని ఉంటే వాళ్ళకి మీరు మెయిల్ చేయొచ్చు, మెయిల్ చేసి రిప్లై ద్వారా ఆన్సర్ పొందొచ్చు. సో ఈ యాప్లో మీకు కొత్త కొత్త డయాగ్రామ్స్ ద్వారా కానివ్వండి, లేదంటే యానిమేషన్ పరంగా కానివ్వండి, రియాక్షన్ ఫార్ములాస్ ద్వారా పరంగా కానివ్వండి, మీ డౌట్స్ని మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. సో యాప్ అయితే ఎంతో బాగుంటుంది. సో ఇన్ కేస్ మీరు కెమిస్ట్రీలో వీక్ అయితే మాత్రం తప్పకుండా యాప్ నేను మీకు ప్రిఫర్ చేస్తాను. నెంబర్ 3, మైక్రోసాఫ్ట్ మ్యాథ్ సాల్వర్. సో ఈ మైక్రోసాఫ్ట్ మ్యాథ్ సాల్వర్ అనేది ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్లే స్టోర్లో దొరికే రెగ్యులర్ టైప్ ఆఫ్ మ్యాథ్ సాల్వింగ్ యాప్స్ అనేవి వాటికి కొంచెం రేంజే ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేయరు. హార్డ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లాజికల్ ప్రాబ్లమ్స్ని కానివ్వండి, అవి ఏంటంటే ఒకసారి సాల్వ్ చేయలేక ఎర్రర్ అని చూపిస్తాయి. బట్ మనకి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ మ్యాథ్ సాల్వర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్బుల్ట్గా వస్తుంది, కాబట్టి మనకి 99.9% ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం సాల్వ్ అయిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మీకు ఏమైనా హోంవర్క్లో కానివ్వండి, లెర్నింగ్లో కానివ్వండి, ఈ యాప్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఐదర్ పిక్ ద్వారా కానివ్వండి, లేదంటే మీకు రైటింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీకు ఉన్న మ్యాథ్ ప్రాబ్లమ్ని మీరు జస్ట్ స్క్రీన్ మీద టచ్ ద్వారా మీరు రాయాలన్నమాట. సో అప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్కి ఆన్సర్ దొరుకుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇన్ కేస్ మీకు మ్యాథ్స్లో కనుక ప్రాబ్లమ్ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. నెంబర్ 4, పాకెట్ ఫిజిక్స్. సో వ్యూవర్స్, ఈ పాకెట్ ఫిజిక్స్ యాప్ అనేది నార్మల్ ప్లే స్టోర్లో దొరికే రెగ్యులర్ ఫిజిక్స్ లెర్నింగ్ యాప్స్ కంటే కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకనంటే ఈ పాకెట్ ఫిజిక్స్ యాప్లో మనకి ఏంటంటే నార్మల్ ప్లే స్టోర్లో దొరికే రెగ్యులర్ యాప్స్ కంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. అంతేకాక ఎక్స్ప్లెనేషన్లో కూడా మీరు డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం, యానిమేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం, సో మీకు ఏంటంటే చదివే వాళ్ళకి కానివ్వండి, నేర్చుకునే వాళ్ళకి కానివ్వండి, ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అంతేకాక మీకు ఏమైనా ఎక్స్టర్నల్ డౌట్స్ ఉన్నా సరే ఫిజిక్స్కి సంబంధించి మీరు వీళ్ళని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏంటంటే మీకు పర్సనల్గా రిప్లై ఇస్తారనమాట మెయిల్లో. సో దాని ద్వారా ఏంటంటే మీకు ఎటువంటి ఫిజిక్స్ డౌట్స్ ఉన్నా సరే మీరు యాప్ ద్వారా కానివ్వండి లేదా మెయిల్ ద్వారా కానివ్వండి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ఫిజిక్స్లో వీక్ ఉన్నా సరే, ఎవరైనా ఫిజిక్స్లో కొంచెం బాగా ఇంకా మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నా సరే ఈ యాప్ అయితే వాళ్ళకి 100% యూస్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 5, వేదాంతు. సో వ్యూవర్స్, ఈ వేదాంతు అనేది ఆల్ సబ్జెక్ట్స్ లెర్నింగ్ యాప్ అనమాట. అంటే ఇప్పటివరకు నేను చెప్పిన యాప్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ని కవర్ చేస్తుంది, బట్ ఈ వేదాంత యాప్ అలా కాదు, మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తుంది. మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, ఎవ్రీథింగ్. సో మీకు ఈ యాప్లో దొరకనివ్వండు ఏది ఉండదన్నమాట. సో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, ఎల్కేజీ నుంచి ఐఐటి వరకు ప్రతి క్లాస్ దీంట్లో ఉంటుంది. అంతేకాక దీంట్లో మీకు లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ కూడా ఉంటాయి, డౌట్ క్లారిఫికేషన్ కూడా లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ ద్వారా మీకు చెప్తారనమాట. సో మీకు ఫేజెస్ ఉంటాయి, లీడర్ బోర్డ్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్తో వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనమాట. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు మ్యాక్సిమం ప్రతి దాన్ని నేర్చుకోవచ్చు.
సో ఇన్ కేస్ మీకు కనుక లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ కావాలంటే కొన్ని ఇన్ యాప్ పర్చేసెస్ అయితే ఉంటాయి, అది ఎక్కువ ఉండదు, మాక్సిమం మంత్లీ 120 or 150 ఉంటుంది. సో మీకు ఏదైనా తెలిసే పెద్ద విషయం అయితే కాదు. సో మనకి ఏంటంటే దీంతో పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ మనకు వచ్చి ఏంటంటే లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ తీసుకుంటారు. మీరు వాళ్ళని డౌట్స్ అడగచ్చు, వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. సో ఇలాంటి ఎంతో స్టఫ్ ఉంటుంది మీకు యాప్లో అయితే. సో ఈ యాప్ అయితే ఇప్పుడు నేను చూసిన ఎడ్యుకేషన్ యాప్స్లో ది బెస్ట్ అని చెప్తాను. సో వ్యూవర్స్, ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 5 యాప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయాలనుకుంటే, ఈ యూస్ఫుల్ యాప్స్ అందరికీ షేర్ చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. కింద షేర్ బటన్ ఉంటుంది అనమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అంతేకాక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.